గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో ఎన్నికల నియమావళిపై ఎంపీడీఓ కాశయ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు తెలిపారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉందని ఆయన పేర్కొన్నారు. కాబట్టి మన ఈ ఇవి ఏవైతే మనం ఇందాక చెప్పారో తను డెలివరీ ఉన్నప్పుడు అదే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా మనకు చెప్పరు. మనకి అందుబాటులో ఉన్నందుకు అట్లాంటివన్నీ మనకు సంబంధం లేదు. కాబట్టి అర్హత సంబంధించి మనం చెక్ చేసుకుంటూ మనకు మెయిన్గా ఏముంటాయండి క్యాస్ట్ సంబంధించి క్యాస్ట్ కూడా మనకి ఎంఆర్ఓ గారు ధృవీకరిస్తారు. కాబట్టి మనం ధృవీకరణ పత్రం చూస్తాం కానీ మనకి లోతులు మనకు అవసరం. మనకి ఎంఆర్ఓ సర్టిఫికేట్ రసీదు ఈ ఏవైతే అప్డేట్ మనం చేయాల్సింది స్మూత్గా చేయాల్సింటే మనం ఇచ్చిన అప్లికేషన్ ఏ రోజు ఆ రోజు నమోదు చేసుకో ఒక రెఫరెన్స్ ఆల్రెడీ సార్ అప్లికేషన్ మనకి ఇస్తున్నారు ఫామ్స్ ఇస్తున్నారు అవి అవి చేసుకుంటూ మీకు ఓవరాల్ గా ఉంటూ గుర్తుపెట్టుకుంటే విధంగా మేము చాలా అప్లికేషన్ మనం అభ్యర్థించారు. ఈ పేజీలో అవును పోతాయి నాలుగు రోజులు వస్తే ప్రాబ్లం అందు నుంచి మనం ఛాన్స్ అయితే కాబట్టి ఎలక్షన్ ఫామ్ 1 నుంచి ఫామ్ 10 వరకు మన చేతుల్లో ఉండాలి స్టేజ్ 1 ఆఫీసర్ గారు. మిగతా 20 ఫామ్స్ అన్ని 22 ఫామ్స్ కూడా మిగతా పిలుస్తూ ఉంటారు ఎలక్షన్ ఆహ్వానంగా. మరి మీకు వచ్చినటువంటి మంచి అవకాశాన్ని కాంప్లికేటెడ్ లేకుండా చక్కగా స్మూత్గా అభ్యర్థులతో కలిపిడిగా ఉంటూ మనం ఆ మనం ఎలక్షన్కి మాత్రమే రిటర్నింగ్ కావచ్చు స్టేజ్ 1 బయట మనం ఎంప్లాయీస్ మన వృత్తిని బాగా చేసుకుంటూ స్మూత్గా చాట చక్కగా మనం శాంతికోకుండా భేషజాలకు పోకుండా పట్టుదలకు పోకుండా మనం చేస్తూ ఎలక్షన్ని కంప్లీట్ చేసుకుంటే అందరికీ కూడా మంచిది. థ్యాంక్ యూ. ఏవైతే మనం అప్లికేషన్ తీసుకుంటున్నామో దానికి రసీదు ఉంది. మనం ఏదైతే ఉపసమానం తీసుకుంటున్నామో దానికి ఒక రసీదు. సో రెండు రసీదు ఇవ్వాల్సి వస్తుంది. ఆ రసీదు ఇచ్చేటప్పుడు అక్కడ నాలుగు విలేజ్ మల్లికార్జున రావాలి. నాలుగు విలేజ్ పందిరిపాలెం చిన్న గ్రామం పెద్ద గ్రామం చెన్నాకాలం కలిపి మనకి చిన్న గ్రామం తీసుకుంటాం. చిన్న గ్రామం గ్రామ పంచాయతీ అక్కడ మనకి పందిరిపాలెంను చిన్న గ్రామం కలిపి పందిరిపాలెం డిజిటల్ ఎస్టేట్ కవర్ చేయాలి. పందిరిపాలెం డిజిటల్ ఎస్టేట్ నాయకుడు ఉన్నాడు కదా అతనే మొత్తం కూడా కంప్యూటర్ చేసుకోవాలి. చెన్నాయపాలెం పెద్ద గ్రామం ఈ రెండు కలిపి చెన్నాపాలెం డిజిటల్ ఎస్టేట్ ఆయన కవర్ చేసుకోవాలి. వస్తా చెప్తా నల్లగొండ ఓకేనా. ఇంకా ఇబ్బంది లేదండి నేను మొత్తం వీటే కాకుండా మన సచివాలయ సిబ్బంది కూడా మీ దగ్గర పెడతాను. వచ్చి వచ్చినట్టు నేను మీ 32 వాళ్ళు ఉన్నాయి 32 ర్యాపర్లు ఇచ్చాను. ప్రతి ఒక్క విలేజ్ 4 ప్యాంట్లు ఇచ్చాను. ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఉన్నటువంటి వార్డు నెంబరు. అందరికీ నమస్కారం అండి. మరి మనకి రేపటి నుంచి 6వ తారీఖు నుంచి మన పిడుగుదాల మండలంలో ఫేజ్ 3 కింద అందరూ కూడా నామినేషన్లు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడే మనం 6వ 1 మొత్తం 9 స్టేజీల్లో 9 క్లస్టర్స్ పరిధిలో మనం 6వ 1 6 అని మనం నియమించడం జరిగింది. అవి కూడా మనకి చెన్నాయపాలెం పెదగ్రారం చిన్నగ్రారం పందిటివారిపాలెం ఈ 4 విలేజ్లు కలిపి చిన్నగ్రారంలో నామినేషన్లు తీసుకోవడం జరుగుతుంది. కోనంకి పాత గణేషన్ పాడు ఈ 2 విలేజ్లు కలిసి కోనంకిలోనే తీసుకోవడం జరుగుతుంది. వీరాపురము కామెపల్లి ఈ 2 విలేజ్లు వీరాపురంలో నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది. కరాలపాడు అయ్యప్ప నగరం న్యూవేలంపల్లి ఇది కరాలపాడు గ్రామ పంచాయతీలో ఇవి తీసుకోవడం జరుగుతుంది. జానపాడు బ్రాహ్మణపల్లి గుత్తికొండ జోలకల్లు తుమ్మల చెరువు ఈ 5 విలేజ్లు కూడా ఏ విలేజ్ కా విలేజే అక్కడే మనకి నామినేషన్లు తీసుకోవడం జరుగుతుందండి. మనకి రేపటి నుంచి 6, 7, 8 మనకి మొత్తం కూడా నామినేషన్లు 2-3 రోజులు కూడా నామినేషన్లు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. మరి 6వ తారీఖు వచ్చేసరికి ఆరు ఏడు ఎనిమిది నామినేషన్లు తీసుకోవడం జరుగుతుంది. 9వ తారీఖు వచ్చేసరికి స్క్రూట్నీ
నామినేషన్ పరిశీలన జరుగుతుందండి. మరి 10వ తారీఖు నామినేషన్లో ఏదైనా పరిశీలన జరిగినప్పుడు ఏదైనా ఎవరికైనా రిజెక్ట్ అయినట్టయితే అది ఆర్డీఓ గారికి అప్పీల్ చేసుకోవడానికి మనకి 10వ తారీఖు ఉంటుందండి. తర్వాత 11వ తారీఖు వచ్చరికి ఆర్డీఓ గారు వాటిని ఆ అప్పీల్స్ని డిస్పర్స్ చేస్తాడు అవునా కాదని చెప్పి జరుగుతుందండి. తర్వాత 12వ తారీఖు వచ్చరికి ఉదయం నుంచి 3 వరకు మాత్రమే మనకి విత్డ్రాయల్స్ ఉంటాయి. 3 తర్వాత ఎటువంటి పరిస్థితిలో కూడా విత్డ్రా చేసుకోవాలన్నా కానీ ఎటువంటి అవకాశం ఉండదు. మరి ఈ రకంగా మనకి ఎలక్షన్ షెడ్యూల్ రేపటి నుంచి మనకి పిడాల మండలంలో ఉన్నటువంటి 16 గ్రామాల్లో కూడా మనం ఎలక్షన్ సంబంధించినటువంటి నామినేషన్ తీసుకోవడానికి సిద్ధమై ఈరోజునే మనం అంతా కూడా ట్రైనింగ్ కూడా ఆర్ఓలు రిటర్నింగ్ ఆఫీసర్లు ఒకటిని అంతా ఇప్పుడే నేను మెటీరియల్ కూడా ఇవ్వటం జరిగింది. రేపు ఎవరైనా కానీ నామినేషన్ వేయాల్సి పండుకుంటే రేపు 6, 7, 8 నుంచి నామినేషన్ వేయవలసిందిగా కోరుతున్నాను. అయితే న్యూ వెల్లంపల్లి అనేది కాస్త కోర్టులో ఉంది, అది మనకి కోర్టు డైరెక్షన్ ప్రకారం అది మనం చేయటం జరుగుతూ ఉందండి.